పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం ఈ రోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆల్మూర్ మండలం మూలస్థాన గ్రామాన మన ఎండే కూటమి ప్రభుత్వం తరపున రైతులకు దానా అంటే గోదావరి వచ్చేసి మొత్తం మునిగిపోయి దోలకు దానా కూడా అంది అందించాలని రైతులు కోరునంటనే మన కోటమ ప్రభుత్వం తరపున స్థానిక శాసన సభ్యులు బండార సత్యానందరావు వచ్చి పరిశీలించి అన్నీ కూడా వెంటనే ఈ గ్రామంలో రైతులందరి గేదెలకు దోళ్ళకి అందరికీ కూడా దానా అందించాలని ఆలోచనతో సుమారు 165 వరకు దానా కిట్లు ఈ రోజు ఈ గ్రామంలో పంచిపెట్టడం జరిగింది ఎండే కోటమ ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వంగా ప్రజల్లో ఉంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇంటికి రావు అని కొంత తప్పుడు ప్రచారాలు చేసినా వాలంటీర్స్ లేకపోతే నడదని తెలియజేసినా అన్నయ్య ప్రచారాలు చేసినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల తిరగకుండానే గత నెలలోనే సుమారు ప్రతి పెన్షన్ దాడికి ఇంటికి 7000 రూపాయల వరకు తీసుకొచ్చి ఇవ్వడం అలాగే ఈ నెల అంటే నిన్న 1వ తారీఖున కూడా ప్రతి ఇంటికి ప్రతి పెన్షన్ దాడికి 4000 తప్పున అందించి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ప్రజలతో మమేకమై ఉందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇంచేతంటే గత ప్రభుత్వంలో ఎలక్షన్ అయిందంటే మళ్ళీ నాయకులు కనపడలా ఆ గత ముఖ్యమంత్రి అయితే తాడేపల్లి ప్యాలెస్ బయట దాటి బయటకు రాలా అటువంటిది లేకుండా ఈరోజు ప్రజల్లో ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల్లో ఏం చేయాలన్న తపంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు వారి ఆశయాలు తగ్గట్టే స్థానిక నాయకులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రజల్లో మమకమై ఈరోజు ఈ గ్రామంలో అయితే దానం అందించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నా జై జనసేన అవకిల్పండి జనం అంతా అండి నేను చేస్తా నాకు మూలస్థానం వెనక్కిపోండి అలాగించండి సార్ సీనియర్ ఒకసారి సార్ కొద్దిగా ఎరక్కున్నాడు కొద్దిగా ఓకే ఓకే
ఒక్కడ
ना चेहन चाहिए।